ఎన్నో కీలక సమరాలకు వేదికగా నిలిచిన హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. భారత్ ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ఉపల్ స్టేడియం వేదికగా సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తాజ్ కృష్ణ నుంచి ఆసీస్ జట్టు, పార్క్ హయత్ నుంచి భారత జట్టు ప్రత్యేక బస్సుల్లో ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నాయి. మరోవైపు మధ్యాహ్నం 3 గంటల నుంచి అభిమానుల రాక మొదలైంది. వేలాది మంది క్రికెట్ లవర్స్తో ఉప్పల్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ఉప్పల్ స్టేడియం నుంచి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్ చెప్పండి, కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది, అలాగే కాసేపు మరి కాసేపట్లో టాస్ కూడా ఉంటుంది. ఆల్రెడీ 2 టీమ్ స్టేడియంకి వచ్చేసాయి. సో అభిమానుల సందడి ఎలా ఉంది అక్కడ? క్రికెట్ అభిమానుల్లో మాత్రం సందడి మామూలుగా లేదు. మనం చూడొచ్చు ఉప్పల్ స్టేడియం బయట మొత్తం కూడా జన సందోహంగా మారిందని చెప్పాలి. అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మ్యాచ్ కళ్ళ ముందు వాళ్ళ ముందుకు వచ్చేసరికి కూడా వాళ్ళ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత మ్యాచ్ నడుస్తుండడంతో ఇప్పుడు ఉండడంతో కూడా పెద్ద ఎత్తున అభిమానులు అయితే చేరుకున్నారు. దీనికి సంబంధించి మనం టికెట్ల వివాదం కూడా చూశాం. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అభిమానులంతా కూడా టికెట్లు కొనుక్కొని కూడా మనకు ఇక్కడ చూస్తున్నాం. ఆ స్టేడియం వద్ద అన్ని గేట్ల వద్ద కూడా కిక్కిరిసిపోయినటువంటి జనాలు ఉన్నారు. అలాగే టికెట్లు లేని వాళ్ళు కూడా స్టేడియం వద్దకి భారీగా చేరుకుండడంతో కూడా జన సందోహంగా మారింది గ్రౌండ్ అంతా కూడా. ఎందుకంటే ఇక్కడ తమ అభిమాన క్రికెటర్స్ వాళ్ళు లోపలికి వెళ్ళే సమయంలోనైనా కనీసం చూద్దాం ఇక్కడ అని చెప్పి కూడా చాలా మంది ఇక్కడికి టికెట్ లేకపోయినా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మనం మ్యాచ్ గురించి అయితే చూస్తే మరి మరికాసేపట్లో అయితే ప్రారంభం కానుంది. మరి 6:30 వరకు టాస్ ఉండబోతుంది, ఆ తర్వాత 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. మరి కొద్దిసేపటి క్రితమే అటు 2 జట్ల ఆటగాళ్ళు కూడా ఉప్పల్ స్టేడియంకి చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం స్టేడియంలో కూడా వాళ్ళు ఫిట్నెస్ ఇదంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో 3 టీ20ల సిరీస్ లో 3 టీ20కి సంబంధించినటువంటి సిరీస్ లో భాగంగా ఇప్పటికే జట్టు చెరొక మ్యాచ్ కూడా గెలిచి ఇప్పటికే సమంగా మారింది. సో ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు సిరీస్ గెలుస్తుండడంతో కూడా ఈ మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. దీంతో అటు ఇండియా ఫ్యాన్స్ సంబంధించవచ్చు, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కావచ్చు, పూర్తిగా వరల్డ్ వైడ్ లో ఉన్నటువంటి ఇండియన్ ఫ్యాన్స్ అంతా కూడా ఉప్పల్ మ్యాచ్ పైనే ఆసక్తి ఉంది. భారీ ఎత్తున దీనికి సంబంధించి ఇప్పటికే జన సందోహాన్ని కూడా చూస్తున్నాము. 2.5 ఇయర్స్ తర్వాత ఉప్పల్ గ్రౌండ్ వద్ద ఈ క్రౌడ్, ఈ కోలాహలం ఇదంతా కూడా చూస్తున్నాం. అటు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈరోజు మెరుపు ఇన్నింగ్స్ కావచ్చు, భారీ సిక్సర్లను చూడడానికి అభిమానులంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. అలాగే కింగ్ కోహ్లీకి సంబంధించినటువంటి బ్యాటింగ్, ఈరోజు కింగ్ కోహ్లీ ఖచ్చితంగా అద్భుతంగా రాణిస్తాడని చెప్పి అందరూ అంచనా వేస్తున్నారు. చూడొచ్చు గత అయితే 2019లో లాస్ట్ మ్యాచ్ ఉప్పల్లో జరిగినటువంటి సమయంలో కూడా విరాట్ కోహ్లీ 94 రన్స్ చేశాడు. అప్పుడు వెస్టిండీస్తో మ్యాచ్ జరిగింది. ఉప్పల్లో చివరి మ్యాచ్ ఇక్కడ జరిగినటువంటి మ్యాచ్ కూడా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 94 కొట్టాడు. సో మీ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మీ అభిమాన ప్లేయర్ ఎవరు, ఎవరికోసం ఈరోజు ప్రత్యేకంగా వచ్చారు? మేము యాక్చువల్లీ విరాట్ కోహ్లీ గురించి వచ్చాము. ఈ మ్యాచ్లో కంపల్సరీ మన ఇండియా విన్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చింది విరాట్ కోహ్లీ ఫ్యాన్. కోహ్లీ, అందరూ కోహ్లీ కోసమే వచ్చామని చెప్తున్నారు, కానీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫామ్ మామూలుగా లేదు. గత మ్యాచ్ చూసాం మొత్తం 6లే. మరి విరాట్ కోహ్లీయా రోహిత్ శర్మ ఏం చెప్తారు? హార్దిక్ పాండ్యా రైట్, హార్దిక్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ అభిమానులు? చూడొచ్చు విరాట్ కోహ్లీకి సంబంధించి మాత్రం ఫామ్ ఉన్నా లేకపోయినా అభిమాన గణం ఫ్యాన్ బేస్ మాత్రం తగ్గదు. ఆల్ ఓవర్ ఇండియా కింగ్ విరాట్ కోహ్లీ అని చెప్పి కూడా వాళ్ళెంతో ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు మ్యాచ్ కోసం. ఈరోజు విరాట్ కోహ్లీతో ఖచ్చితంగా తను పర్ఫార్మెన్స్ చేస్తానని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. సో గత మ్యాచ్ ఉప్పల్లో జరిగినటువంటి మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ వెస్టిండీస్ పైన ఇక్కడ 94 రన్స్ చేశాడు. సో ఈ రోజు కూడా ఖచ్చితంగా అతను ఆడిస్తానంటున్నా. అలాగే ఉప్పల్ గ్రౌండ్ కు సంబంధించి ఈ రోజు చూసుకుంటే పూర్తిగా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నట్టు కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పటికే బ్యాటింగ్ లో ఇండియన్ టీం కావచ్చు అటు ఆస్ట్రేలియా కావచ్చు 2 టీమ్స్ కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. కానీ ఇండియన్ టీం సంబంధించి మాత్రం కొంత బౌలింగ్ సెక్షన్ పూర్గా కనిపిస్తుంది. అటు డెత్ ఓవర్స్లలో మాత్రం బౌలింగ్ పూర్గా కనిపిస్తుంది. సో రన్స్ అనేటివి ధారాళంగా ఇస్తున్నారు. అపోజిషన్ టీమ్ ఈజీగా రన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన అయితే ఇండియన్ టీం చేసినటువంటి రన్స్ను కూడా కొంత కాపాడుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈరోజు ఫైవ్ బౌలర్స్తో ఈరోజు మ్యాచ్లోకి దిగితే అందులో మళ్ళీ భువనేశ్వర్ కుమార్ను తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే భువి ఫామ్లో లేకపోవడంతో కూడా పూర్తిగా ఇండియన్ అభిమానులు కొంత ఆందోళన ఉన్నారు. ఈరోజు ఏ విధంగా రాణిస్తారు మన బౌలర్లు అనే దానిపైనే మన మ్యాచ్ మొత్తం కూడా ఉండబోతుంది. ఎందుకంటే బ్యాటర్స్ సంబంధించి ఒక పటిష్టమైనటువంటి లైనప్ ఉంది బ్యాటింగ్లో. అటు మొదటి నుంచి ఓపెనర్స్ నుంచి చూసుకుంటే కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్స్గా చూసుకుంటే అద్భుతమైనటువంటి ఆరంభాన్ని ఇస్తున్నారు.
తర్వాత వండౌలో వచ్చేటువంటి విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అలాగే ఫినిషర్ గా దినేష్ కార్తిక్ కూడా ఉన్నారు. గత రెండో టీ20 లో చూసాం ఒక 6 ఒక 4 తో మ్యాచ్ ను గెలిపించినటువంటి పరిస్థితి. సో మరి ఈ రోజు ఎవరు ఆడబోతున్నారు, ఎవరు అద్భుత ప్రదర్శన ఇవ్వబోతున్నారు, హైదరాబాద్ వేదికగా ఎవరు విజృంభించబోతున్నారు అనేది కూడా ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ అభిమాన ప్లేయర్ ఈ రోజు కళ్ళు చెదిరే సిక్స్లు కొట్టాలని చెప్పి ఆ ప్రేక్షకులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసమే, ఈ ఫైట్ కోసమే, ఈ అద్భుతమైనటువంటి సిక్స్లు ఫోర్ల కోసమే అభిమానులంతా కూడా ఎంత జనసందోహం వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మ్యాచ్ ఎప్పుడు ఆరంభమవుతుంది అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. స్టేడియంలో వాళ్ళ కేరింతలు, చప్పట్లు, అరుపులతో ఉప్పల్ స్టేడియం అంతా కూడా దద్దరిల్లుతోంది, మారు మోగుతుందనే చెప్పొచ్చు. ఇప్పటికే ప్లేయర్స్ అంతా కూడా స్టేడియంలో కొంత ప్రాక్టీస్ చేస్తుండడంతో కూడా వాళ్ళని చూస్తూ పెద్ద ఎత్తున అరుస్తున్నటువంటి, చప్పట్లు కొడుతూ కేరింతలు పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. సో మరి మరికా చప్పట్లో అయితే మ్యాచ్ ప్రారంభం కానుంది. మరి ఈ మ్యాచ్కి సంబంధించి ఇండియన్ టీం ఖచ్చితంగా గెలుస్తుంది, ఈ టైటిల్ సాధిస్తుంది అని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక ఫ్యాన్ ఉన్నారు, చెప్పండి. చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ పార్సిగుట్ నుంచి వస్తున్నా సార్. మీ ఎవరు ఫేవరెట్ క్రికెటర్? ఇప్పుడు మనకి ఎవరైనా సార్, ఇండియా నుంచి ఎవరైనా సరే సార్, ఆడాలి. ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ఒకరు ఆడాలి సార్, అంతే. చూస్తున్నాము, అభిమానులు చూస్తున్నాము, ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఉప్పల్ మ్యాచ్కి సంబంధించి, మనం చూడొచ్చు ఇక్కడ తెలంగాణ నుంచే కాదు, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు మొత్తం యావత్ భారత్ నుంచి కూడా కొంతమంది తరలి వచ్చారు టికెట్స్ను కొనుగోలు చేసి. కొంచెం మీ ఫేవరెట్ గెలిచినందుకు విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ. గత మ్యాచ్ లో చూసాం రోహిత్ శర్మ, అంతకుముందు మ్యాచ్ లో సార్, ఈ రోజు విరాట్ కోహ్లీ సెంచరీ. రోహిత్ శర్మ లాస్ట్ టైం 8 ఓవర్స్ కా, రోహిత్ శర్మ చూస్తున్నాం. ఫ్యాన్స్ ఒకరు రోహిత్ శర్మ అంటున్నారు, ఒకరు విరాట్ కోహ్లీకి. సో ఈ అభిమానుల్లో కూడా వాళ్ళ ఎవరి అభిమాన ప్లేయర్ వాళ్ళు ఈరోజు చక్కగా ఆడాలని చెప్పి కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సో గత ఫస్ట్ టీ20 కావచ్చు, సెకండ్ టీ20 అటు హార్దిక్ పాండ్యా ఫస్ట్ టీ20 అద్భుతంగా రాణించారు, తర్వాత సెకండ్ టీ20 రోహిత్ శర్మ సిక్స్ల వర్షం కురిపించాడు. సో మరి ఈరోజు ఖచ్చితంగా హైదరాబాద్ లో జరిగేటువంటి మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ ఖచ్చితంగా అద్భుతంగా ఆడాలని చెప్పి కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కింగ్ విరాట్ కోహ్లీకి అటు ఇండియా కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ కూడా పరిష్టమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది. విరాట్ కోహ్లీకి సంబంధించి అభిమానులు భారీ ఎత్తున ఉంటారు. సో ఖచ్చితంగా ఈరోజు విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాలని కూడా ఎదురు చూస్తున్నారు. సో హైదరాబాద్ లో దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్ కి సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మ్యాచ్ అయితే అభిమానుల ముందుకు రానే వచ్చింది. స్టేడియం వద్ద మాత్రం ఇప్పటికీ కిక్కిరిసిపోయినటువంటి జనం ఉన్నారు. ఇప్పటికే స్టేడియం లోపలికి దాదాపు 50% వరకు కూడా ఆక్యుపెన్సీ అయింది, అయినప్పటికీ ఇంకా 50% వరకు ఉంది. ఒక్కొక్కరిని కూడా గేట్ల వద్ద చెకింగ్ చేస్తూ లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ ఎక్కడైతే పార్కింగ్ చేశారో అక్కడి నుంచి ఆ గేట్స్ చూస్తూ గేట్లలోకి వాళ్ళకి కేటాయించినటువంటి పాస్లు ఏవైతే ఉంటే ఆ పాస్లలో నుంచి ఆ గేట్స్ నుంచి కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూడా పోలీసుల బందోబస్తు అయితే భారీగా ఉందని చెప్పాలి. దాదాపు 2500 వరకు పోలీసులు అయితే భారీ బందోబస్తులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఈ మ్యాచ్కి సంబంధించి ఈరోజు ఇండియా టీం ఖచ్చితంగా విన్ అవ్వాలని అభిమానులు పెద్ద ఎత్తున కూడా గ్రౌండ్కి వచ్చి కేరింతలతో ఆనందంగా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.